వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకి ముదురుతూనే ఉన్నాయి స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కు సీనియర్ నేతకు మధ్య పొసగని సంగతి అందరికీ తెలిసిందే స్వయంగా ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు వచ్చి గొడవలపై అందరితోనూ మాట్లాడి సముదాయించాల్సిన పరిస్థితులు కూడా కనపడ్డాయి తాజాగా బీజేపీకి మరో సమస్య వచ్చేసింది ఈసారి బీజేపీని అసెంబ్లీలో నడిపేది ఎవరు మొన్నటి వరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఉండేవారు ఆయన ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు పైగా గతంలో రాజాసింగ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు బీజేపీ ఎల్పీ పదవి ఇచ్చారు ఆ తర్వాత ఆ పోస్టును రఘునందన్ కావాలని కోరుకున్నారు కానీ అప్పటికే బండి సంజయ్తో ఉన్న గొడవలతో ఆయనకు నో చెప్పగా ఈటల వచ్చాక కూడా అదే సీన్ రిపీట్ అయింది ఈటల ఎంత పట్టుపట్టినా బండి సంజయ్ ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు బండి సంజయ్కి కూడా అనివార్యం అయిపోయింది ఎవరికో ఒకరికి ఆ పదవి ఇవ్వాల్సిందే బండి సంజయ్ వెనక్కి తగ్గి ఈటలకు ఛాన్స్ ఇస్తారా కొత్తవాడైనా అనర్గలంగా మాట్లాడే రఘునందన్కు ఛాన్స్ ఇస్తారా ఎవరికి ఇచ్చినా మరొకరితో కయ్యమే అని బీజేపీ స్టేట్ ఆఫీస్ వర్గాల చర్చ ఇప్పటికే పదవులున్న పేరు చూపి ఈటలకు చెక్ పెట్టాలని లేకపోతే తనకే ఎసరు తెస్తాడని బండి సంజయ్ భావిస్తున్నారని రఘునందన్కు ఛాన్స్ ఇచ్చి తన వైపుకు తిప్పుకోవడమే మేలని సంజయ్కి ఉన్నదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు జోడు పదవుల నిబంధనతో ఈటలను తొక్కేయడానికే బండి చూస్తున్నట్లుగా ఈటల వర్గీయులు కూడా అనుమానిస్తున్నారు